ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. సో మనము 43 శ్లోకాలు చర్చించాము 30వ అధ్యాయంలో. ఈరోజు 44వ శ్లోకం నుంచి చూద్దాము. 43వ శ్లోకం యాక్చువల్గా మైత్రేయుడు మాట్లాడుతూ ఉన్నారు. సో మైత్రేయుడు మాట్లాడుతున్నారు అని అంటే దాని అర్థం ప్రచేతసులు మాట్లాడటం కంప్లీట్ చేశారు భగవంతుడితోటి. భగవంతుడి నుంచి వరం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత మైత్రేయుడు చెప్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఏమన్నారు, భగవంతుడు ప్రచేతసులని ఆ విధంగా, ప్రచేతసులు భగవంతుడిని ఆ విధంగా ప్రార్థించిన తర్వాత అర్పించిన పిమ్మట, అర్చించిన పిమ్మట మీ అవీష్టము నెరవేరుగాక అని పలికారు భగవానుడు. అంటే వీళ్ళు కోరుకున్నదంతా జరుగుతుంది అన్నమాట. సో అని భగవంతుడు అక్కడి నుంచి నిష్క్రమించారు అనేటువంటి విషయం తెలియజేశారు. సో ఆ తర్వాత ఏం జరిగిందో, ప్రచేతసులు ఇంకా ఏం చేశారు అనేటువంటిది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రచేతసుల తపస్సు అయిపోయింది, ప్రచేతసులు భగవంతుని ప్రసన్నం చేసుకోవడం అయిపోయింది, భగవంతుడు ప్రచేతసులకి తత్వాన్ని బోధించడము అర్థమైంది, తర్వాత ప్రచేతసులు భగవంతుడిని కీర్తించడము అయిపోయింది, తర్వాత భగవంతుడి నుంచి వరం కోరుకోవటము అయిపోయింది, భగవంతుడు వరం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, నిష్క్రమించడము జరిగింది. సో ఇంకా మిగిలింది ఏమిటి, ప్రచేతసుల యొక్క మిగిలినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా వాళ్ళు ఆ వరాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏ విధంగా ఈ భౌతిక లోకంలో వాళ్ళ యొక్క కర్మల్ని ఎలా చేశారు అనేటువంటిది నెక్స్ట్ నుంచి రాబోతుంది. 44వ శ్లోకం. అత నిర్యాయ సలిలాత్ అత నిర్యాయ సలిలాత్ ప్రచేత సహా ఉధన్వతః ప్రచేత సహా ఉధన్వతః ఈక్షాకుప్యంతృ మైశ్చన్నాం గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితై హరే కృష్ణ ప్రభుజీ. తదనంతరము ప్రచేతసులు సముద్ర జలముల నుండి బయటకు వచ్చి స్వర్గలోక పదమును అడ్డగించినట్లుగా ధరణిపై ఎత్తుగా వృక్షములు పెరిగి ఉండుటను గాంచిది. ఆ వృక్షములు ధరణీతలం అంతటిని కప్పివేయగా ప్రచేతసులు మిగుల క్రోధం కలవారైరి. ఓకే, సో ఇక్కడ ఎలా ఉంది అని అంటే పరిస్థితి, వీళ్ళు అప్పటి వరకు కూడా సముద్ర గర్భంలో ఉన్నారు. భగవంతుడు వాళ్ళకి ప్రత్యక్షమైంది కూడా సముద్ర గర్భంలోనే. సముద్ర గర్భంలోనే వాళ్ళు తపస్సు చేశారు. ఆ తపస్సుకి మించినటువంటి భగవంతుడు హరే కృష్ణ సత్యవతి మాతాజీ మ్యూట్ చేస్తారా, సముద్ర గర్భంలోనే ఆయన తపస్సులు చేశారు. సముద్ర గర్భంలోనే భగవంతుడు కూడా ప్రత్యక్షం అవడం జరిగింది. సముద్ర గర్భం నుంచి ఇప్పుడు భగవంతుడికి ప్రత్యక్షం చేసుకున్న తర్వాత, వరం తీసుకున్న తర్వాత బయటకు వస్తున్నారు. సో బయటకు వచ్చి చూసేసరికి అంతా కూడా చెట్లు. సో ధరణి మొత్తం కూడా నిండిపోయి ఉంది. సో అంటే ఇప్పుడు మనము ఎలా అంటే, ఇప్పుడు మామూలుగా రాజ్యంలో ఎలా ఉండాలి అంటే కొంత ప్రదేశం భూమి ఉండాలి, కొంత ప్రదేశం పంటలకు ఉపయోగపడేలా ఉండాలి, కొంత ప్రదేశం అడవుల్లా ఉండాలి, కొంత ప్రదేశం నగరాలు ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది అని అంటే పరిస్థితి అంతా కూడా వృక్షాలతోటి నిండిపోయి ఉంది. ఎందుకు అని అంటే, మరి వీళ్ళు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో మరి రాజ్యాన్ని చూసుకునేటువంటి రాజు లేరు కాబట్టి. సో రాజు ఆల్రెడీ ప్రాచీన బర్హి, సో నారదుని మాటలు విని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయారు. వానప్రస్థానికి వెళ్ళిపోయేసరికి మరి రాజ్యంలో రాజు లేనప్పుడు రాజ్యం మొత్తం ఎలా తయారవుతుంది అని అంటే ఎవరు దేన్ని పట్టించుకోనట్టుగా అయిపోయింది అనమాట. సో అందుకనే ఇక్కడ ఉన్నదంతా చూస్తే మొత్తం ధరణి మొత్తం కూడా వృక్షాలతోటి కప్పివేయబడింది. ఇలాంటి పరిస్థితిని చూసి ప్రచేతసులకి కోపం వచ్చింది. ఎందుకంటే ఏదైతే భగవంతుడు ద్వారా సృష్టింపబడిందో దాన్ని నెగ్లెక్ట్ చేయటం అనేటువంటిది కూడా భక్తుడికి ఇష్టం ఉండదు. సో ఇక్కడ పాలన సరిగా జరగలేదు అంటే భగవంతుణ్ణి నిరాకరించినట్లు, లేదంటే భగవంతుణ్ణి ఇగ్నోర్ చేసినట్లే అనమాట. అంటే ఒక రాజు చేయాల్సినటువంటి పాలన సరిగ్గా చేయకపోతే కూడా భగవంతుణ్ణి మనము లెక్క చేయనట్లు, ఒక రాజుగా చేయకపోతే.
సో ఆ విధంగా కూడా అంటే వీళ్ళ కోపము ఒక భక్తులకి వచ్చేటువంటి కోపం అనమాట. సో మామూలుగా ఒక లౌకిక వ్యక్తికి వచ్చేటువంటి కోపంతో సమానం కాదు, కాబట్టి ఒక భక్తులకి ఉన్నటువంటి కోపాన్ని ఇక్కడ ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. శరణ్ మాతాజీ భాష్యము, తన కుమారులు తపోవ్రతములను ముగించుకొని వెనుకకు రాకమునిపే ప్రాచీన్ వరిహి రాజ్యముని వీడి ఉండెను. జలం నుండి బయటకు వచ్చి తండ్రి రాజ్యమునకేగి దానిని పాలింపమని ప్రచయితశులకు భగవానుడు ఆదేశించను. అయినను వారు బయటకు వచ్చినంతనే రాజు లేని కారణమున సమస్తము నిర్లక్ష్య పరపబడినట్లుగా గమనించిరి. ధాన్యోత్పత్తి జరగకపోవటను, వ్యవసాయ కార్యక్రమాలు లేకపోవటను వారు గుర్తించిరి. దాదాపు ధరణితలమంతయు ఎత్తైన చెట్లతో నిండిపోయాను. జనులు స్వర్గలోకములు కేగుటను ఆ వృక్షములు అడ్డగింప నిశ్చయించుకున్నట్లుగా గోచరించినవి. ధరణితలము ఆ విధముగా కప్పబడుటను గాంచినంతట ప్రచేతసులు మిగుల క్రోధము చెందిరి. పంటల కొరకై భూమిని వారు శుభ్రపరపగోరిరి. అడవులు చెట్లు మేఘము. సో మామూలుగా రాజు కర్తవ్యం ఏమిటి అని అంటే, రాజు కొంత వ్యవసాయ భూమిని కూడా తయారు చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈ చెట్లన్నీ ఎలా ఉన్నాయి అని అంటే ఒక ఉపమానం లాగా చెప్తున్నారు. స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వ్యక్తి కనుక దారిలో ఏమైనా అడ్డం వస్తే ఎలా ఉంటుంది? సో అలాంటి ఒక అడ్డం లాగా ఉందన్నమాట వీళ్ళు రాజ్య పాలన చేయటానికి. ఇంత ఏదైతే ఈ చెట్లన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా అడ్డంగా ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా తీసేసి ఇక్కడ వ్యవసాయానికి అవసరమైనటువంటి ఒక సారవంతమైనటువంటి భూమిగా తయారు చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క నిర్ణయం. అందుకనే వాళ్ళకి అక్కడ ఆ వ్యవసాయానికి ఉపయోగపడని విధంగా భూమి అంతా ఉండేసరికి వాళ్ళకి వచ్చినటువంటి కోపం అన్నమాట. అడవులు చెట్లు మేఘములను ఆకర్షించి వర్షమును కలుగజేయటంటూ యథార్థము కాదు. ఏలైనా సముద్రము పైనను వర్షము కురీచున్నది కదా. అడవులను నరికి ఆ స్థలమును వ్యవసాయ క్షేత్రముగా మార్చి ధరణి తలముపై ఎచ్చోటనైనను వసింపవచ్చును. వారు గోరక్షణమును కూడా చేపట్టవచ్చును. ఆ విధంగా అన్ని ఆర్థిక సమస్యలు తీరిపోగలవు. అప్పుడు కేవలము ధాన్యోత్పత్తి కొరకు గోరక్షణకు మాత్రమే మనిషి పనిచేయవలసి వచ్చును. అడవిలో దొరికేడి కలపను ఉపయోగించి అతడు ఇళ్లను నిర్మించుకొనవచ్చును. ఈ రీతిని మానవ సంఘం యొక్క ఆర్థిక సమస్యలు ఒక్కమారుగా తీరిపోగలవు. ప్రస్తుతము ప్రపంచమంతటను సాగుబడిలో లేని భూమి విస్తారముగా ఉన్నది. దానినంతటినీ చక్కగా వినియోగించుకొనినచో ఆహార కొరత ఎనదే ఉండదు. ఇక వర్షమునకు సంబంధించినంత వరకు యజ్ఞ నిర్వహణమున అది వనగూడగలదు. ఈ విషయము భగవద్గీత 3.14 ఎందు ఇట్లు తెలుపబడినది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. జీవ దేహములన్నీయును వర్షం వలన ఉత్పన్నమైనట్టి ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగగా విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. యజ్ఞ నిర్వహణముచే తగినంత వర్షము కురిసి సమృద్ధిగా పంటలు పండగలవు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో యజ్ఞ నిర్వహణ చేయడానికి అవసరమైనటువంటి వాతావరణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం మామూలుగా చెట్లు కొట్టద్దు, లేకపోతే చెట్లు కొడితే వర్షాలు రావు, మేఘాలు వర్షాన్ని కురిపించవు, చెట్ల వల్లనే వర్షం వస్తుంది అని చెప్పేసి మనము మామూలుగా భౌతిక శాస్త్రవేత్తలు చెప్పేటువంటి విషయం. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే వర్షానికి చెట్లకి ఏం సంబంధం లేదు. చెట్లనే ఉంటాయి కానీ వర్షం అనేటువంటిది ఓన్లీ చెట్ల వల్లనే రాదు, సముద్రం నుంచి మేఘాలుగా తయారై మేఘాల నుంచి వర్షం వస్తుంది అనేటువంటి విషయం. అయితే మనకి సైకిల్ ఉంది. సో ఆ చక్రం చెప్పారు ఏ విధంగా అంటే ఏం చేస్తే వర్షం పడుతుంది అనేటువంటి విషయం మనకి భగవద్గీత 3.14 చెప్పారు. సో ఏమిటి అని అంటే మనము ధాన్యం మీద ఆధారపడి ఉన్నాం. ఆ ధాన్యము వర్షం వలన వస్తుంది, ఆ వర్షము యజ్ఞాల వలన కలుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే నువ్వు యజ్ఞాలు చేసి వరుణదేవుణ్ణి గనక మీరు ప్రసన్నం చేస్తే, వరుణదేవుడు వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షం ద్వారా ధాన్యం వస్తుంది అనేటువంటి విషయం మనకి చెప్పారు. కాబట్టి వ్యవసాయ క్షేత్రాలుగా మార్చాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, వ్యవసాయ క్షేత్రాలే లేకుండా మొత్తం వృక్షాలే పెంచాలి అని చెప్పేసి అక్కడ లేదు. లేదంటే జనులు జీవించడానికి అవసరమైనటువంటి ప్రదేశాన్ని కూడా ఉపయోగించకుండా మొత్తం చెట్లే పెంచాలి అనేటువంటిది ఇక్కడ కంక్లూజన్ కాదు. మనం నివసించడానికి వ్యవసాయ క్షేత్రాలుగా మార్చడానికి అవసరమైనంత భూమిని మాత్రం మనము తప్పకుండా చెట్లు అక్కడ నుంచి తీసివేయచ్చు. అది శాస్త్రంలో సమ్మతించబడినటువంటి విషయం. సో అలా చేయకపోతే ధాన్యం రాదు, అలా ధాన్యం రాకపోతే జీవులు కూడా జీవించలేరు కాబట్టి.
కాబట్టి ఒక రాజు మరి ఇలా చెయ్యాలి అని అనుకుంటే అది శాస్త్ర నిర్దేశానుసారమే జరిగినట్లు, కాబట్టి శాస్త్ర ఉల్లంఘన కాదు. నెక్స్ట్ 45. అలా చేస్తే ఏం జరుగుతుంది అని అంటే మనుషుల యొక్క ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. లేదు అని అంటే ఆర్థిక సమస్యలు పెరిగి మామూలుగా ఇంకా పేదరికం అనేటువంటిది తాండవిస్తుంది. తత్వోగ్ని మారుతౌ రాజన్. ఓ రాజా, ప్రళయ సమయమున శివుడు క్రోధముతో తన ముఖము నుండి అగ్నిని వాయువును వెలువరించును. భూమండలమునంతటిని వృక్షరహితముగా చేయుటకు ప్రచేతసుడు కూడా అగ్నిని వాయువును తమ నోల నుండి బహిర్గతము చేసిరి. ఓకే, సో వీళ్ళకి శత్రులు కూడా ఉన్నాయి, సిద్ధులు కూడా ఉన్నాయన్నమాట. అంటే అంత గొప్పగా తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలిగారు అని అంటే సిద్ధులు గడించడం ఏం పెద్ద విషయం కాదు. ఎందుకంటే సిద్ధులు గడించిన వాడు అని అంటే యోగంలో పరిపూర్ణత చెందినటువంటి వాడు కాదు. యోగంలో పరిపూర్ణత చెందినటువంటి వాడు భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటాడు. అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకునేటువంటి స్టేజ్లో ఏదో ఒక స్టేజ్, అంటే భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికంటే ముందు ఉన్నటువంటి స్టేజ్ ఏమిటి అని అంటే సిద్ధులు గడించడం. మరి వీళ్ళు తపస్సు చేసి స్వయంగా భగవంతుణ్ణే ప్రసన్నం చేసుకున్నారు అని అంటే సిద్ధులు గడించే స్టేజ్ దాటిపోయారనమాట వీళ్ళు. వీళ్ళకి సిద్ధులు కూడా ఉన్నాయి, అందుకనే వీళ్ళు అవసరమైతే అగ్నిని కూడా సృష్టించగలిగారు. సో ఏ విధంగా చేశారంట, ప్రళయ సమయంలో శివుడు క్రోధంతో ప్రళయాగ్నిని ఏ విధంగా అయితే తీసుకొస్తారో, ఇంకొకటి ప్రళయ సమయంలో ఇంకొక సంవర్తక అనేటువంటి మేఘాలు కూడా వస్తాయి. సంవర్తక మేఘాల ద్వారా వచ్చినటువంటి, ఫస్ట్ యాక్చువల్గా ప్రళయ సమయంలో రెండు రకాలుగా జరుగుతుంది. ముందు అగ్నితోటి మొత్తం కూడా దహింపబడుతుంది, ఆ తర్వాత సంవర్తక మేఘాలు వచ్చి ఆ మేఘాల ద్వారా కురవబడినటువంటి వర్షంతో ఈ అగ్ని అంతా పోయి మొత్తం సృష్టి మొత్తం కూడా ఈ ఈ సంవర్తక మేఘాల ద్వారా కురవబడినటువంటి వర్షపు నీళ్లతోటి నిండిపోయి మొత్తం మునిగిపోతుంది అనమాట. సో ఇది ప్రళయంలో రకాలు, ప్రళయం జరిగేటువంటి విధానం. సో మొదటిగా శివుడు ప్రళయాగ్నిని సృష్టిస్తాడు. సో ఆ తర్వాత సంవర్తక అగ్నితో జలంతోటి మొత్తం నింపబడుతుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళకు ఉన్నటువంటి శక్తితోటి సిద్ధులతోటి వీళ్ళు ఆ అడవిని మొత్తం కాల్చేయడానికి వాళ్ళ నోట్లోంచి అగ్నిని తీసుకొచ్చేశారు. చూడండి మాతాజీ నెక్స్ట్. ఈ శ్లోకమునందు విదురుడు రాజా అని సంబోధింపబడెను. ధీరుడైన వాడు సతతము భక్తి యోగముననే నెలకొని ఉండును, కనుక ఎన్నడూ క్రోధము చెందడని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. భక్తిలో పురోగమించిన వాడు తన ఇంద్రియములను నియంత్రించి ఉండును, అట్టి వాణిని రాజా అని సంబోధింపవచ్చును. రాజు ప్రజలను నియంత్రించుచు వారిని పాలించును. అదే విధముగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు తన ఇంద్రియములకు రాజై ఉన్నాడు, అతడే స్వామి లేదా గోస్వామి అనవడు. కనుకనే స్వాములు గోస్వాములను కొన్ని మార్లు మహారాజా అని సంబోధింపబడదురు. హరే కృష్ణ ప్రభు. జనరల్ అయితే రాజు అంటే వీరుడు అని అర్థం. సో వీరుడు అని అంటే ఎవరైనా జయించగలిగినటువంటి వాడు. మరి ఇక్కడ విదురుణ్ణి వీరుడు అని అన్నటువంటి మాటనే అన్నారు, విదురుణ్ణి ఉద్దేశించి కూడా రాజా అని అన్నారు. యాక్చువల్గా వీరుడు ఏమి రాజు కాదు, అయినా సరే ఆయన్ని రాజు అని ఎందుకు అన్నారు మైత్రేయుడు అని అంటే విదురుడు కూడా తన ఇంద్రియాలను జయించినటువంటి వీరుడు కాబట్టి ఆయన్ని రాజా అనడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి మాయను జయించినటువంటి వాడిని కూడా వీరుడు అని అంటారు. సో ఈయన మరి మాయను కూడా జయించినటువంటి వ్యక్తే, ఈయన శుద్ధ భక్తుడు విదురుడు. సో శుద్ధ భక్తుడు కాబట్టి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆయన వస్తారు నీ దగ్గరికి అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడికి చెప్పడం జరిగింది, ఏది అంతర్ధాన సమయంలో. సో ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధాన సమయంలో ఉద్ధవుడికి విదురుడు నీ దగ్గరకు వస్తాడు అని చెప్పాడో ఆ విధంగానే విదురుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఉద్ధవుడి దగ్గరికి రావడం జరిగింది. సో మరి విదురుడు గురించి ప్రత్యేకించి వారి అంతర్ధాన సమయంలో మాట్లాడారు అని అంటే విదురుడు యొక్క గొప్పతనం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. విదురుడు చాలా గొప్ప భక్తుడు కాబట్టి ఆయన్ని కలుసుకోవడం అనేటువంటిది జరిగింది. సో అలాంటి విదురుడు మరి
కృష్ణ భగవానుడితో తలుసుకోబడ్డాడు కాబట్టి అని అంటే దాని అర్థము ఆయన్ని ఆయన ఎప్పుడో మాయను జయించాడు కాబట్టి కృష్ణ భగవానుడే ఆయన తలుసుకున్నారు. సో అంటే మరి ఆయన మాయను జయించినటువంటి వ్యక్తిని కూడా వీరుడనే అంటారు. యుద్ధంలో శత్రురాజును చంపిన వాడే వీరుడు కాదు, మాయను జయించినటువంటి వాడు కూడా వీరుడే. సో రెండు రకాలుగా చూసుకున్నా కానీ ఈయన వీరుడుగానే గుర్తింపబడతాడు. అందుకనే మైత్రేయుడిని వీరుడు అనేటువంటి మాట ఉపయోగించాడు. సో ఇంద్రియాలని జయించాడు, మాయని జయించాడు. భస్మసాత్క్రియమాణాస్మాణాంస్తాన్ ద్రుమాన్ వీక్ష పితామహః. ఆగతః శమయామాస. పుత్రాన్ బర్హిష్మతో నయై. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरे कृष्ण ऑल वैष्णव डिवोटीज प्लीज एक्सेप्ट मी एंबुलेंस प्रभु जी. हरे कृष्ण प्रभु. धरणी తలముపై నున్న వృక్షములన్నియను కాలి బూడిద ఎగుటను గాంచినంతట బ్రహ్మదేవుడు శీఘ్రమే ప్రాచీన బర్హిస్థుతుల కడుకు అరుదించి తర్క వచనములతో వారిని శాంతపరిచెను. ఓకే, సో వీళ్ళ కోపం చూస్తే భయం వేసింది ఇంకా. సో భయం వేసింది కాబట్టి అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చేసారు. సో జనరల్గా బ్రహ్మదేవుడు మరి భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలిగినటువంటి వాళ్ళకి బ్రహ్మదేవుడు చాలా ఈజీ యాక్సెసిబుల్ అనమాట. సో బ్రహ్మదేవుడు కూడా అక్కడ ప్రసన్నమై అక్కడ వాళ్ళని ప్రత్యక్షమై వాళ్ళకి కనిపించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ప్రాచీన బర్హిస్థుతులు అంటే ప్రచేతసులు. సో ప్రచేతసుల దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడు ఆయన తత్వం తర్కం మాట్లాడటం చేస్తున్నారు. అంటే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకండి, ఇంకా చాలు, ఇంత విధ్వంసం చాలు, ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యకూడదు అనేటువంటి విషయాలను కూడా లాజిక్తో చెప్పడం ఏదైతే ఉంటుందో దాన్ని తర్కం అంటారు. సో ఈ తర్కాన్ని బోధించి వాళ్ళ యొక్క కర్మని అంటే వాళ్ళ యొక్క విధ్వంస కర్మని అంటే మొత్తం వీళ్ళు సృష్టి వీళ్ళు కొంతవరకు వీళ్ళు తగలపెట్టేసి దాన్ని సాగుభూమిగా మార్చాలి అని అనుకున్నా కానీ వాళ్ళు చేసినటువంటి పనితోటి ఉన్న అడవి మొత్తం కాలిపోతుంది, లేకపోతే అవసరానికి మించి కూడా ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ జరగకూడదని బ్రహ్మదేవుడు అక్కడికి రావడం జరిగింది. సో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి వాళ్ళకి బోధిస్తున్నారు ఆపమని. ఓకే, చదవండి ప్రభుజీ. భాష్యం శ్రీ ప్రభుపాద జయ శ్రీ ప్రభుపాద. ఏదైనా లోకమున అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు విశ్వ పాలకుడు బ్రహ్మ పరిస్థితిని అదుపు చేయుటకు అరుదించును. తీవ్రమగు తపోనిష్ఠుడిచ్చి హిరణ్యకశిపుడు సమస్త విశ్వమును కంపింపు చేసినప్పుడు కూడా బ్రహ్మదేవుడు అరుదించును. ఏదేని సమస్తలోని బాధ్యతాయుతుడైన వ్యక్తుల సమస్తలో శాంతి సామ రష్యములు నెలకొని ఎండుట లాగున సదా జాగరూకతతో నుండును. అదే విధముగా ఈ విశ్వమునందు శాంతి సామరస్యములు నెలకొల్పడి బాధ్యత బ్రహ్మదేవునిది. అందువలన ప్రాచీన బర్హిష్కులకు అతడు చక్కని తర్కముతో శాంతింపజేసును. హరే కృష్ణ రోజు. సో ఒక హయ్యర్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అండర్లో ఉన్నటువంటి దాంట్లో ఏదైనా సరే ఏమైనా లోపాలు ఉన్నా ఏమన్నా తప్పులు జరిగినా కానీ అక్కడికి వచ్చి సరిచేయటం అనేటువంటిది ఆయన బాధ్యత. సో మరి భౌతిక లోకం మొత్తానికి కూడా అంటే భౌతిక ఒక విశ్వం మొత్తానికి కూడా ప్రథమ పురుషుడు బ్రహ్మదేవుడు. మరి అలాంటి బ్రహ్మదేవుడు చూస్తూ ఊరుకోలేదు కదా. సో ఎక్కడైనా సరే విధ్వంసం జరుగుతుంది అని అంటే అక్కడికి రావాలి, ఆ విధ్వంసాన్ని ఆపడం అనేటువంటిది బ్రహ్మదేవుడి యొక్క బాధ్యత. ఇంతకుముందు హిరణ్యకశిపుడి విషయంలోనూ అలానే చేశారు, ఇప్పుడు ప్రచేతసులు విధ్వంసాన్ని సృష్టిస్తుంటే ఆ విధ్వంసాన్ని కూడా ఆపాలి అని అనుకుని బ్రహ్మదేవుడు అక్కడికి రావడం కూడా అందులో భాగమే. కాబట్టి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చారు అని అంటే బ్రహ్మదేవుడు ఏదో మీరు ఆపండి అని చెప్పేసి ఆజ్ఞ వేసేసి ఆపేశారు అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళని అంటే హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా మరి వాళ్ళ మాటను వినేలాగా చెయ్యాలి అని అంటే మరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటిది మనకి ఇక్కడ ఒక బ్రహ్మదేవుడి యొక్క ప్రవర్తన ద్వారా మనకు అర్థమవుతుంది. మనం మనం పై పొజిషన్ లో ఉన్నాం కదా అని చెప్పేసి మనకంటే కింద ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం తిట్టో కొట్టో అరిసో పనులు చేపిస్తాం మనం. అలా కాదు చేయించాల్సింది. సో మనం మన మాట వినాలి అని అంటే మనం ఏం చెప్పాలి అని అంటే తర్కంతో వాళ్ళని ఆపాలి, లేకపోతే తర్కంతో వాళ్ళని మన మాట వినేలా చేయాలి. సో బ్రహ్మదేవుడు ఇక్కడ అదే చేస్తున్నారు. సో ఎవరిని కూడా బలవంతంగా నువ్వు పని చేయాలి, బలవంతంగా నువ్వు పని చేయకూడదు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు చేయట్లేదు. సో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి చెప్పేటప్పుడు కూడా లాజిక్ ఉపయోగిస్తున్నారు.
బతిమిలాడుకుంటూ చెప్పినట్టు, లేదంటే బతిమిల కొంతమంది బతిమిలాడితే మాట వింటారు, కొంతమంది అరిస్తే మాట వింటారు. కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు అలా చేయట్లేదు. సో బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటకి జస్టిఫికేషన్లు కూడా ఇస్తున్నారు, ఎందుకు ఏమిటి అనేటువంటిది. సో అలా బ్రహ్మదేవుడు వాళ్ళని కన్విన్స్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. తత్ర వశిష్టాయే వృక్షాం ఉపదిష్టా స్వయం భవాం రమ్యమాత. హరే కృష్ణ. మిగిలిన వృక్షంలో ప్రజేతసులు మిగులు భయపడినవై బ్రహ్మచే ఉపదేశింపబడి తమ పుత్రికను వెంటనే వారికి వసగినవి. అరే సో వృక్షాల పుత్రిక ఎవరండి? అప్సరస కూతురు మారీష. బ్రహ్మలో కండుకముని కూతురు మారీష. కమలాక్షి ప్రభు. సో మరి వృక్షాలను తగలబెడుతుంటే ఏమైపోతుంది కమలాక్షి? సో ఆ వృక్షాలలోనే ఉన్నారు కదా ఆమె. సో అప్పుడు ఏం చేసినాయి వృక్షాలు ఆ కమలాక్షిని వాళ్ళకి ఇచ్చేసాయి అన్నమాట. సో సో బ్రహ్మ ఉపదేశించారనమాట. సో బ్రహ్మ ఏం చెప్పారు? వృక్షాలకి మీ కూతుర్ని ఇవ్వండి అనేటువంటి విషయం చెప్పారు. సో వృక్షాలు అప్పుడు వాళ్ళ కూతుర్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చదవండి మాతాజీ భాష్యం. వృక్షముల పుత్రికను గూర్చి అధ్యాయం నందలి 13వ శ్లోకం తెలుపబడింది. ఈ పుత్రిక కండు ఋషికి ప్రమోచనను జన్మించింది. అప్సరసైన ప్రమోచన బాలికకు జన్మనసంగినంతనే సర్వలో సర్వ స్వర్గలోకమునకు వెడలిపోయిను. పిమ్మట ఆ బాలిక ఏడ్చుండగా చంద్రుడు ఆమెపై కరుణ చూపి తన వేరును ఆమె నోటి అందుంచి రక్షించెను. ఆ బాలికను వృక్షములు పోషించినవి. ఆమె పెరిగి పెద్దది కాగా బ్రహ్మోపదేశముచే వృక్షముల ఆ కన్యను ప్రచేతలు భారీగా నొసగినవి. ఆమె నామం మారీష. ఈ విషయం రాబో శ్లోకమును తెలుపబడింది. వృక్షముల అధిష్టాన దేవత ఆ కన్యే వసగబడి ఉండెను. ఈ సందర్భమున శ్రీలజీవ గోస్వామి వారు వృక్ష తదిదాష్ట దేవత అని పలికిరి. ఇచ్చట వృక్షములు అనగా వృక్షముల అధిష్టాన దేవత అని భావము. జలమునకు అధిష్టాన దేవత కలడని వేదవాజ్యమైన మనం చూడవచ్చును. అదే రీతిగా వృక్షములకు కూడా అధిష్టాన దేవత కలడు. ప్రచేతసులు సమస్త వృక్షమును భస్మీపటలం చేయుటలో నియుక్తులైరి. వారు వృక్షము తమ శత్రువులుగా భావించిరి. వారిని శాంతింప చేయుటకే వృక్షములు అధిష్టాన దేవత బ్రహ్మోపదేశంపై మారీషను వారు కొసగను. హరే కృష్ణ. ఓకే. సో కూతురు పేరు మారీష. సో మారీష కండు మహర్షికి, కండు ఋషికి, ప్రమ్లోదకి జన్మించారు. సో ప్రమ్లోద పుట్టిన ప్రమ్లోదకి ఈ మారీష పుట్టిన తర్వాత ప్రమ్లోద స్వర్గానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో అప్సరసులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. సో అలానే ఆమె కూడా వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ వృక్షాలకి దేవత అయినటువంటి ఎవరైతే ఉంటారో ఆ దేవత అధిష్టాన దేవత ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రమ్లోద కూతుర్ని వీళ్ళకి వివాహం చేయడానికి నిశ్చయించుకోవడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళతో మనం రిలేషన్ ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుందంటే ఆ శత్రువులు మనకి మిత్రులుగా మారిపోతారు. సో ఆ విధంగా శత్రువుల్ని మిత్రులుగా మార్చేటువంటి విధానం ఇది అనమాట. సో అది రిలేషన్ లేకపోతే ఆ శత్రుత్వం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు వృక్షాలను శత్రువుగా భావిస్తున్నటువంటి వీళ్ళ యొక్క వీళ్ళని ప్రచేతసుల్ని వృక్షాలనే శత్రువులుగా భావిస్తున్నటువంటి ప్రచేతసుల్ని శాంతిపరచాలి అని అంటే మరి వృక్షాలు ప్రచేతసులతోటి ఏదో ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఆ రిలేషన్ ఇప్పుడు ప్రమ్లోచ కూతుర్ని వీళ్ళకిచ్చి వివాహం చేయడానికి వాళ్ళు అంగీకరించడం అనమాట, వృక్షాల దేవత అంగీకరించడం. సో అందుకని అంటే బ్రహ్మదేవుడు చెప్పారు మీ ప్రమ్లోచ కూతుర్ని వీళ్ళకి ఇచ్చేసింది ప్రచేతసులకు ఇవ్వండి అని చెప్పేసి. ఓకే నెక్స్ట్. తేచ బ్రహ్మణ ఆదేశాన్ అజన్యజన యో నిజ. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మదేవుని ఆదేశానుసారం
ప్రచేతసులు ఆ కన్యను భార్యగా స్వీకరించిరి. ఆమె గర్భమ్మననే బ్రహ్మపుత్రుడు దక్షుడు తిరిగి జన్మించెను. శివుని నిర్లక్ష్యపరచి అగౌరవపరిచినందులకు దక్షుడు మారీష గర్భమున జన్మించవలసి వచ్చెను. శివాపరాధము వలన దక్షుడు 2 సార్లు దేహమును త్యజించవలసి వచ్చెను. భాష్యం కూడా చదివాను ప్రభు. భాష్యం ఈ సందర్భమున మహద్వజ్ఞానాను పదము ప్రధానమైనది. దక్ష ప్రజాపతి బ్రహ్మతనయుడు అనగా గడచిన జన్మమున అతడు బ్రాహ్మణుడై ఉండెను. కాని శివుని అవమానించి అగౌరవపరచి ఆ బ్రాహ్మణునిగా వర్తించుట వలన అతడు క్షత్రియునిగా జన్మింపవలసి వచ్చెను. అనగా అతడు ప్రచేతసులు తనయుడయ్యెను. అంతేగాక శివుని అగౌరవపరచిన కారణమున అతడు శ్రీగర్భమున జన్మించుట ఎనడి క్లేశములు అనుభవించవలసి వచ్చెను. యజ్ఞస్థలిలో అతడొక్క మారు శివానుచరుడై వీరభద్రునుచే చంపబడెను. దానితో సరిపోనందున అతడు తిరిగి మారీష గర్భమున జన్మించెను. యజ్ఞము మరియు తదనంతరము విధ్వంసకర సంఘటనలు ముగిసిన పిమ్మట దక్షుడు శివుని స్తుతించెను. అందువలన దేహత్యాగము చేసి క్షత్రియ వీర్యముచే శ్రీగర్భమున జన్మించినప్పటికీ శివానుగ్రహముచే సమస్త ఐశ్వర్యములను పడసెను. ఇవన్నీయును సూక్ష్మగు ప్రకృతి నియమములు. అవి ఎట్లు పనిచేయునో దురదృష్టవశాత్తు నవీన యుగపు మానవులు ఎరుకుకున్నారు. ఆత్మ యొక్క నిత్యతత్వమును మరియు దాని పునరావృతిని గూర్చిన జ్ఞానము లేని వారే ప్రస్తుత కాలపు జనులు ఘోరమగు అజ్ఞానమునందునున్నారు. ఈ కారణముచే శ్రీమద్ భాగవతము 11.1.10 నందు మందాహ సువంద మతయో మందభాగ్య ఉపద్రుతాహ అని చెప్పబడింది. ఈ కలియుగమునందలి జనులందరూ పరమ దుష్టులు, సోమరులు, మందభాగ్యులు, భౌతిక పరిస్థితులదే కలత చెందిన వారు అయి ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మదర్. సో ఈమెని పేరేంటండి? మారీషని ప్రచేతసులకి వివాహం చేయడం అనేటువంటి జరిగింది. సో ప్రచేతసులకి మారీషకి కలిగినటువంటి పుత్రుడు ఎవరు అని అంటే దక్షుడు. సో దక్షుడు ఇంతకు ముందు మరణించారు వీరభద్రుడి చేతిలో శివుడికి అపరాధం చేయటం వల్ల. మరి దక్షుడు గొప్ప విష్ణు భక్తుడు. దక్షుడు చాలా యజ్ఞాలు చేశారు. మరి విష్ణు భక్తుడైనండి, యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత మళ్ళీ ఎందుకు పుట్టారు? ఆయన చేసినటువంటి యజ్ఞాల వల్ల మరి ఆయనకి ఎందుకు ఫలితం రాలేదు? ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి కాదు, 2 సార్లు ఎందుకు పుడుతున్నారు అని అంటే, ఆయన చేసిన తప్పు ఏమిటి అని అంటే, ఆయన ఒక వైష్ణవుని నిందించడం. సో నువ్వు ఎంత గొప్ప వైష్ణవుడు అయినా సరే, ఒక వైష్ణవు ఇంకొక వైష్ణవుని నిందిస్తే, నీ వైష్ణవుడుగా నువ్వు ఎంత భక్తిలో పరిపూర్ణతను సాధించినా కానీ తిరిగి జన్మ తీసుకోవాల్సిందే. సో దానికి ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే. అయితే అక్కడ శివుణ్ణి నిందించాడు. శివుణ్ణి నిందించడము అనేటువంటిది వైష్ణవ అపరాధం, కాబట్టి ఆయన మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అయితే అదృష్టం కొద్దీ రాజు కుటుంబంలో పుట్టారు. అంటే గొప్ప ఆస్తులు ఉన్నటువంటి, అంటే మన దీంట్లో సంపద ఉన్నటువంటి కుటుంబంలో, లేకపోతే రాజుగా ఉన్నటువంటి కుటుంబంలో పుట్టడం అనేటువంటిది ఎందుకు జరిగింది అని అంటే, దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే శివుడితో దండింపబడిన తరువాత దక్షుడు శివుణ్ణి ప్రార్థించాడు. అంటే ఏ వైష్ణవుడికైతే మనం అపరాధం చేస్తామో, మళ్ళీ ఆ వైష్ణవునే మనం వెళ్ళి క్షమాపణ అడగాలి. ఆ వైష్ణవుడికి మనం సేవ చేయాలి. ఎప్పుడైతే మనం ఆ పని చేస్తామో, అప్పుడు మనకి ఆ వైష్ణవుడి యొక్క కరుణ మనకు దొరుకుతుంది. సో వైష్ణవ అపరాధం చేస్తే మనం, భగవంతుడు కూడా మనల్ని క్షమించరు. సో ఉదాహరణకి దూర్వాసముని, సో అంబరీషుడికి అపరాధం చేశాడు,
కానీ దూర్వాస మునిని ఎవరు రక్షించారు? ఎవరు రక్షించలా, ముల్లోకాలు తిరిగాడు, ఎవరు రక్షించలా. చివరికి ఎవరైతే ఆ సుదర్శన చక్రాన్ని వదిలారో ఆ విష్ణువు దగ్గరికే వెళ్ళి ప్రార్థించాడు దుర్వాసన. విష్ణువు కూడా ఏం చేయలేదు. సో చివరికి మరి ఆయన్ని క్షమించింది ఎవరు, ఆయన్ని కాపాడింది ఎవరు అని అంటే, ఎవరికైతే ఆయన అపరాధం చేశాడో, ఎవరి ఎడైతే ఆయన అపరాధం చేశాడో ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటారు. అంబరీషుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే అప్పుడు అంబరీషుడు ఓకే అన్న. ఎప్పుడైతే అంబరీషుడు విష్ణువు సుదర్శనాన్ని వదిలితే విష్ణువు కూడా ఆపలేకపోయారు సుదర్శనాన్ని, కానీ అంబరీషుడు ఆపుతారు. అది వైష్ణవుడికి ఉండేటువంటి గొప్ప. అందుకనే వైష్ణవుడు ఏడా అపరాధం జరిగితే ఆ వైష్ణవుడికే క్షమాపణ చెప్పుకోవాలి. ఆ వైష్ణవుడే మళ్ళీ మనల్ని కాపాడాలి, తప్ప వేరే ఏ మార్గము లేదు. కాబట్టి ఇక్కడ శివుడు ఏడా అపరాధం చేశాడు కాబట్టి శివుడు ఆయన్ని శివుడికి మళ్ళీ ఆయన స్తుతించారు కాబట్టి శివుడు శివ ఆరాధనలో కొంతకాలం మళ్ళీ ఉన్నారు కాబట్టి దక్షుడు తిరిగి జన్మ తీసుకున్నా కానీ మళ్ళీ భక్తిలో పురోగమించగలిగేటువంటి లాంటి జన్మని, ఒక మంచి కుటుంబంలో జన్మని అనేటువంటి దొరకడం అనేటువంటిది జరిగింది. సో రెండవ జన్మలో మొదటి జన్మలో మరీచ కుటుంబంలో జన్మించి మరీచిగా పుట్టడం జరిగింది. రెండవ జన్మలో ఇప్పుడు ఈ మరీష కొడుకుగా పుట్టడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇది స్త్రీ గర్భంలో జన్మించేటువంటి ఒక పరిస్థితికి ఆయన రావాల్సి వచ్చింది అన్నమాట దక్షుడు. సో ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు. సో ఇవన్నీ నిజం. సో మన కర్మలకి అనుగుణంగా మనం మళ్ళీ జన్మలు తీసుకుంటాము అనేటువంటిది ఇలా మనకి రుజువులు అవుతూ ఉంటాయి. లౌకికులు నమ్మినా నమ్మకపోయినా ఇది శాస్త్రం. అంటే ప్రభుజీ ఇక్కడ బ్రాహ్మణ కుటుంబంలో నుంచి క్షత్రియ కుటుంబంలోకి వచ్చినట్లే కదా ప్రభుజీ ఇప్పుడు? అంతే కదా మాతాజీ, మరి అదే అపరాధానికి ఒక ఒక మెట్టు దిగాడు. దిగినాగానే క్షత్రియ కుటుంబంలో పుట్టి కూడా ఉత్తరింపబడచ్చు, అవకాశం ఉన్నటువంటి ఒక కుటుంబం. సంసర్జ ప్రజాయిష్ట్యా దక్షో దైవ చోదితః. లక్ష్మణ స్వామి ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభు. తన పూర్వదేహము నశించినప్పటికీ అదే దక్షుడు భగవత్ ప్రేరణచే కోరిన జీవ సృష్టిని చక్షాషు మాన్వత్వరమును గావించెను. చాక్షుషు మన్వంతరమును గావించెను. భాష్యం భగవద్గీత 8.17 యందు ఇట్లు చెప్పబడింది. సహస్రయుగ పర్వంత మహర్యాద్ బ్రహ్మదో విదుః రాత్రిం యుగ సహస్రానాం త్రే అహో రాత్ర విదో జనాః. మానవ పరిమాణము ననుసరించి 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగులు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణమును కలిగి ఉండును. బ్రహ్మదేవుని ఒక పగులులో 1000 యుగ చక్రములు సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము అను 4 యుగముల కూడిన యుగ చక్రము ఉండును. ఆ ఒక్క పగటి సమయమున 14 మన్వంతరములు కలవు. వానిలో 6వదే చక్షాష మన్వంతరము. బ్రహ్మదేవుని పగటి సమయమున గల వివిధ మనువుల నామములు ఇట్లున్నవి: స్వయంభవు, సర్వోచిషుడు, ఉత్తముడు, తమసుడు, రైవతుడు, చక్షా మనువు, వైసత్వ మనువు, సావర్ణ, దక్ష సావర్ణ, బ్రహ్మ సావర్ణ, ధర్మ సావర్ణి, సారీ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. ఈ విధముగా బ్రహ్మదేవుని ఒక రోజులో 14 మనువులు కనుక సంవత్సరం కాలమున 5040 మనువులు ఉద్భవింతురు. బ్రహ్మ 100 సంవత్సరముల కాలము జీవించును కనుక అతని జీవన కాలమునందు 504,000 మంది మనువులు ఆవిర్భవించి అవతరించును. ఈ గణనము ఒక విశ్వమునకు మాత్రమే సంబంధించినది. అటువంటి విశ్వములు అసంఖ్యాకముగా ఉన్నవి. ఈ మనువులందరూ మహావిష్ణువు
శ్వాస మాత్రమున ఆవిర్భవించి అంతరించి పోవచుందురు. ఇదే విషయము బ్రహ్మ సమితి ఎందు ఇట్లు చెప్పబడినది. ఎస్ఐ కనీస్వ శీతాకాల మదా మదావల్లభ్య జీవంతి లోమ లోమ విలాజ విలో లోమ విలాజలాజ గంధ గంధాడ నాద విష్ణుర్మహన్ సాయిహ ఎస్య కళావి విష్ కళావి విశేషో గోవిందం ఆదిపురుషం తమహం భజామి జగద్దండనాద అనగా బ్రహ్మదేవుడని అర్థము. అటువంటి జగద్దండనాథులు అసంఖ్యాకముగా ఉన్నారు. ఈ ప్రకారము మనువులు ఎంతమంది కలరో మనము ఊహించుకునవచ్చును. ప్రస్తుత సమయము వైవాస్వత మనువు ఆధీనమున ఉన్నది. నలభై మూడు లక్షల 20,000 సంవత్సరంలో 71తో గుణించగా వచ్చే సంఖ్యతో సమానమైన సంవత్సరములు ప్రతి మనువు జీవించును. 23తో గుణించగా వచ్చే సంఖ్యతో సమానముగా సంవత్సరములు ఆయువు ప్రస్తుత మనువునకు గడిచిపోయినది. ఈ సుదీర్ఘమైన జీవన కాలములన్నీ ప్రకృతి నియములచే చివరకు పరిసమాప్తి చెందును. వివాదాస్పదమైన దక్ష యజ్ఞము స్వయంభువు మన్వంతరము జరిగెను. అప్పుడు దక్షుడు శివునిచే శపించబడినాడును. శివుని స్తుతించిన కారణమున పూర్వ వైభవములను తిరిగి పొందగలిగెను. విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు అభిప్రాయం అనుసరించి దక్షుడు 5వ మన్వంతరము వరకు తీవ్ర తపమును నాచరించును. ఆ విధముగా అతడు 6వ మన్వంతరము చక్షాష మన్వంతరము యొక్క ఆరంభమున శివానుగ్రహముచే పూర్వ వైభవములను పొందగలిగను. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడి గురించి చెప్తున్నారు ఇక్కడ. యాక్చువల్గా చూడండి, బ్రహ్మదేవుడికి పూర్వ వైభవం పోయింది. సారీ, బ్రహ్మదేవుడు కాదు, దక్షుడికి పూర్వ వైభవం పోయింది. కానీ చాక్షుష మన్వంతర సమయానికి వచ్చేసరికి మళ్ళీ తిరిగి ఆయన పూర్వ వైభవాన్ని పొందారు. అంటే ఆయన ఎక్కడ ఏ విధంగా అయితే పరిసమాప్తి అయ్యారు, అంటే ఎక్కడి నుంచి పడిపోయారో మళ్ళీ అక్కడికి చేరుకున్నారు. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించేటప్పుడు ఇలాంటి కొన్ని అపరాధాలు చేయటం వల్ల మళ్ళీ జన్మలు తీసుకుంటే మళ్ళీ మనం ఎక్కడ స్టాప్ చేసామో మళ్ళీ అక్కడికి చేరుకొని మళ్ళీ ఫర్దర్గా పురోగమించడానికి ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. అంటే మనం ఒక తప్పు చేయడం చాలా ఈజీ, మనం ఒక జీవితాన్ని వృధా చేసుకోవడం చాలా ఈజీ, కానీ తిరిగి మళ్ళీ ఆ జీవితంలో పొందడం అనేటువంటిది ఏదైతే ఉందో ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. యాక్చువల్గా దక్షయజ్ఞం ఎప్పుడు జరిగింది? మొదటి మనువు సమయంలో, వైవశ్వత స్వయంభవ మనువు సమయంలో జరిగింది. ఏ మనువు సమయంలో జరిగిందండి? స్వయంభవ మనువు సమయంలో జరిగింది. సో స్వయంభవ మనువు వచ్చేసి మొదటి మనువు. అంటే మొత్తం 14 మంది మనువులు ఉంటారు బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజు సమయంలో. ఒక రోజు అంటే ఒక పగటి సమయంలో 14 మంది మనువులు ఉంటారు. ఒక్కొక్క మనువు సమయం అని వచ్చేసి 71 యుగ చక్రాలు. ఒక్కొక్క మనువు సమయం 71 యుగ చక్రాలు. ఒక యుగ చక్రం అంటే 432,000 సంవత్సరాలు. 43,20,000 సంవత్సరాలు ఒక యుగ చక్రం అంటే. ఒక యుగ చక్రం 43,000 యుగ సంవత్సరాలు అయితే 71 యుగ చక్రాలు అంటే 43,20,000 × 71 ఎంతైతే వస్తుందో అన్ని యుగ చక్రాలు ఒక మనువు కాలం ఉంటుంది. అలాంటి మనువు కాలం ఒకటి అయిపోయిన తర్వాత రెండవ మనువు వస్తారు. ఆ రెండవ మనువు స్వారోచిషుడు. అంటే ఆ విధంగా ఒక మనువు తర్వాత ఒక మనువు, ఒక మనువు తర్వాత మారిపోతూ ఉంటారు. సో ఈ మారిపోవడం అనేది 14 మంది మారుతారు బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి సమయం. మరి ఒక పగటి సమయంలో 14 మంది మనువులు మారితే మరి బ్రహ్మదేవుడి యొక్క సంవత్సర కాలంలో ఎంతమంది మారుతారు? 365 పగళ్ళు ఉంటాయి. సో 14 × 365 పగళ్ళు
కాబట్టి 14,365 మంది మనువులు మారుతారు ఒక సంవత్సర కాలం. అంటే అది సృష్టి అలా, ఆ సమయం అనేటువంటిది అలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడో వైవశ్వత మనువు సమయంలో జరిగినటువంటి తప్పుకి శిక్షని ఎంతకాలం అనుభవించారు ఈయన? అది కూడా శివుడితోటి శివుణ్ణి పూజించటం వల్ల. అంటే ఆయన తప్పుడు తెలుసుకొని ఏ వైష్ణవుడికైతే అపరాధం చేశాడో ఆ వైష్ణవుని క్షమాపణ కోరుకున్న తర్వాత కూడా ఆయన వర్ణిస్తే 7వ మన్వంతరం 6వ మన్వంతర సమయానికి ఆయన తిరిగి తన స్థితిని పొందాడు. మొదటి మనువు నుంచి 6వ మనువు వరకు అంటే ఎన్ని సంవత్సరాలు అనేటండి? 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 ఇంటూ 6 ఎంతైతే అన్ని వేల లక్షల సంవత్సరాల పాటు జన్మిస్తూ పుడుతూ పుడుతూ జన్మిస్తూ ఉండాలి మనమైతే. సో అప్పట్లో వాళ్ళకి వాళ్ళ యొక్క ఆయు పరిమాణం ఎక్కువ కాబట్టి వాళ్ళు లక్షల సంవత్సరాలు బ్రతికారు. సో వాళ్ళ లెక్కలో చూస్తే 10 జన్మలో 20 జన్మలో కావచ్చు, లేదంటే ఒక జన్మలోనే ఒక కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతుకుతారు కాబట్టి. సో వాళ్ళ లెక్కలో కొన్ని తక్కువ జన్మలు 3 జన్మలో 2 జన్మలో కావచ్చు, కానీ మన లెక్కలో అయితే 100 సంవత్సరాలకే మన ఆయు పరిమాణం అయిపోతుంది. ఇంకా భవిష్యత్తులో మన ఆయు పరిమాణం 40-50 ఏళ్లకే వస్తుంది. సో 100 సంవత్సరాలు కూడా బతకం. ఇప్పుడు ఒకప్పుడు 100 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు అది 80 సంవత్సరాలకు వచ్చింది, 70 సంవత్సరాలకు వచ్చింది. ఇంకా కొంచెం ఇంకా కొంత కొన్ని జనరేషన్స్ పోయేసరికి అది 50-40 సంవత్సరాలకు వస్తుంది. 40-50 సంవత్సరాల ఆయు పరిమాణం మాత్రమే కలిగినట్టు మనము, మరి ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనం మన స్థితిని తిరిగి పొందడము అని అంటే మరి దానికి అది కూడా మనకి ఎవరైనా కరుణ ఉంటే, ఏ ఎవరి కరుణ? ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పాపాలకి మనకి ఎవరి కరుణ ఉండదు. సో అలా చూస్తే మనం ఇంకా ఎన్ని లక్షల వేల కోట్ల సంవత్సరాల పాటు మనం ఇంకా జన్మలు తీసుకొని మనం మళ్ళీ భూమి మీదనే ఉండాల్సి వస్తుందో అర్థం చేసుకుంటాం. సో అది గొప్ప వ్యక్తి, ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తి, పొరపాటున జరిగినటువంటి లేకపోతే అజ్ఞానంతో జరిగినటువంటి ఒక తప్పుకి శిక్షని 6 మన్వంతరాల పాటు అనుభవించాల్సి వచ్చింది ఆయన దక్షుడు. సో అనుభవించి తిరిగి ఆ చాక్షుష మన్వంతరం సమయం అంటే 6వ మన్వంతరం సమయంలో ఆయన తిరిగి తన వైభవాన్ని. ప్రభుజీ 28 తోటి గుణించడం ఏంటి ప్రభుజీ? 28 అంటే ఏంటి ప్రభుజీ? 43,20,000 సంవత్సరాల తోటి 28 తోటి గుణించారు కదా ప్రభుజీ, 28 ఏంటి ప్రభుజీ? ఒక నిమిషం మాత్రం, 71తో గుణిస్తే ఒక మన్వంతర సమయం. ఓకే ప్రభుజీ. మరి 7వ మన్వంతరం సమయానికి వచ్చేసరికి ఎంత అయిందండి? 6వ మన్వంతరం సమయానికి ప్రభుజీ 4 యుగ చక్రాలు కదా మాతాజీ? 4 యుగ చక్రాలు ప్రభుజీ. 4 ఏళ్ళు 28. ఓకే అర్థం. 4 ఏళ్ళు 28 కదా. 7వ మన్వంతరం సమయాన్ని చాక్షుష మన్వంతరం ముగిసిపోయిన తర్వాత ఆయనకి తిరిగి ఆయన స్థితిని పొందారు. ఓకే నెక్స్ట్ శ్లోకం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఏ కర్మ అయినా సరే అంటుకుంటే ఇలా ఉంటుంది. చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి, ఏం పర్లేదు ఈ ఒక్క తప్పేగా అనుకుంటాం. ఆ ఒక్క తప్పు మనల్ని కొన్ని 100 జన్మలకు తీసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ యోజాయమాన సర్వేషాం తేజస్ తేజస్వినామృచ వయోపాదస్త దాక్షాచ్ఛ కర్మణాం దక్షమబ్రువన్ తం ప్రజా సర్గ రక్షాయాం అనాధిరభిషిచ్యత యుయోజ యుయుజే అన్యాం సర్వ ప్రజాపతీన్ నమస్కారం. హరే కృష్ణ.
జన్మించిన పిరప దక్షుడు తన అద్వితీయ మగ దేవతేజస్సుతే ఇతరుల దేవతేజములు కప్పివేసాను. సకామ నిర్వహణమున అత్యంత నిష్ఠాతుడైన కారణమున అతనికి దక్షిణనది దక్షత కలిగిన నామం కలిగాను. అందువలన బ్రహ్మ తన జీవుల సృష్టి పోషణ కార్యమున నియుక్తిని చేశాను. దక్షుడు కూడా ఇతర ప్రజాపతులను ప్రజా సృష్టి మరియు పోషణ కార్యముందే నియుక్తులను చేశాను. భాష్యం, దక్షుడు దాదాపు బ్రహ్మతో సమానంగా శక్తిమంతుడయ్యాను. అందువల్ల బ్రహ్మ అతన్ని ప్రజా సృష్టిలో నియుక్తం చేశాను. పరమశక్తివంతుడు ఐశ్వర్యవంతుడైన దక్షుడు తిరిగి మరీచారి ప్రజాపతులలో ఆ కార్యం నెలకొల్పాను. ఆ ప్రకారం విశ్వములో జన బాహుల్యం వృద్ధి చెందినది. ప్రభుజీ సరిగ్గా వినబడుతుందా? ప్రభుజీ ఆవిడ చదివింది బ్రేక్ బ్రేక్ నాయిస్ ఉంది. అదే నేను నాకు మాత్రం ఎట్లా అనిపించింది. ఓకే, దక్షుడు జన్మించారు వీళ్ళకి. సో దక్షుడు ప్రచేతసులకి జన్మించడం అనేటువంటి జరిగింది నెక్స్ట్ జన్మలో. సో ఎప్పుడైతే ప్రచేతసులకి జన్మించారో ఆయన యొక్క దేహకాంతి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఆయన దేహకాంతి చాలా గొప్పగా ఉంది. ఆయనకు ఉన్నటువంటి దేహకాంతి తోటి అక్కడ ఉన్నటువంటి ఎవరి దేహకా ఎవరు కూడా ఎవరిని కూడా కప్పిస్తుంది. అంటే ఇప్పుడు మనకి సూర్యుడు కాంతి ఎక్కువగా ఉంటే సూర్యుడుని చూడడం కష్టమవుతుంది కదండి. అట్లా కాంతి ఎక్కువగా ఉన్న వైపు కాంతి ఎక్కువగా ప్రసరించినప్పుడు తన చుట్టుపక్కల ఉన్నటువంటివి ఏమి కనపడవు ఆ వెలుతురులో. సో సో వెలుతురు కొంచెం డిమ్ చేసినప్పుడు కనిపిస్తుంది. సో పక్కనే ఉన్నటువంటి ఏదైనా సరే సో ఆ విధంగా చూస్తే కాంతి కప్పేస్తుంది అనమాట. సో దక్షుడిలో ఉన్నటువంటి కాంతి ఎలా ఉందంటే శరీరం నుంచి వచ్చినటువంటి కాంతి అక్కడ ఉన్నటువంటి మొత్తం జనాలను కూడా తప్పేసింది అనేటువంటి విషయం చెప్పారు. అందులో దక్షుడు చాలా గొప్పవాడు కదండి సకామ కర్మలు చేయడంలో. అంతకు ముందు జన్మల్లో కూడా అలానే చేశాడు. సో అలా సకామ కర్మలు చేసినటువంటి కారణమున ఆయన ఆయనకు ఆ పేరు వచ్చింది. దక్షత కలిగినటువంటి వ్యక్తిగా ఆయనకి దక్షుడు అనేటువంటి పేరు రావడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి, మరి బ్రహ్మదేవుడిని కూడా ఎదిరించాడు అప్పుడు. ఎప్పుడు? దక్ష యజ్ఞం జరిగినప్పుడు. మరి బ్రహ్మదేవుడిని ఎదిరించి శివుణ్ణి ఎదిరించి ఎవరినైనా కానీ లెక్క చేయనంత గర్వం అప్పుడు ఆయన ప్రదర్శించారు అని అంటే ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అంత ఉన్నాయి. దక్షుడికి అంత శక్తి సామర్థ్యం అంటే బ్రహ్మతో సమానమైనటువంటి శక్తిని కలిగినటువంటి వ్యక్తి దక్షుడు. కాబట్టి బ్రహ్మ కొడుకైనా కానీ ఈ దక్షుణ్ణి ప్రజాపతిని చేసేశారు. సో ప్రజాపతి అంటే ఏం చేయాలి అని అంటే ప్రజల్ని ఉత్పత్తి ప్రజోత్పత్తి చేయటం అనేటువంటిది సృష్టి ఆరంభంలో ప్రజోత్పత్తి చేయటం అనేటువంటిది ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రజాపతులు అని అంటారు. అంటే భవిష్యత్ తరాలకి మళ్ళీ కొంతమంది మనువులను లేకపోతే ప్రజాపతులను అప్పజెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు అనమాట ఇలాంటి గొప్పవాళ్ళు. సో ప్రజా సృష్టి కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని కొనసాగించే విధంగా దక్షుణ్ణి నియమించడం అనేటువంటిది బ్రహ్మదేవుడితోటి జరిగింది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో సో దక్షుడి వల్ల కూడా ఈ ప్రజాసృష్టి అనేటువంటిది విస్తరించింది. శ్రీమద్ భాగవతంలో ప్రచేతసుల కార్యకలాపములు అని చతుర్థ స్కందములోని 30వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఇక్కడికి 30 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయిందండి. మనము 31వ అధ్యాయం రేపు స్టార్ట్ చేద్దాము. 31వ అధ్యాయం తోటి ఈ స్కందం అయిపోతుంది. సో వేరే స్కందం ఇక్కడ మళ్ళీ చెప్పారు కదా ప్రభుజీ, దక్షుడు మళ్ళీ తిరిగి మరీచాది ప్రజాపతులను మళ్ళీ ఆ పనిలో పెట్టారని. అంటే మళ్ళీ మరీచాదులు అట్లా మళ్ళీ కంటిన్యూ అయినట్ల కదా ప్రభుజీ. అవును, మరి తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి మళ్ళీ ప్రజాపతులు రావాలి కదా. దక్షుడి ద్వారా నియమింపబడ్డారు మరీచి. ధరణి ఏ విధంగా అయితే వాళ్ళు వచ్చేసరి అన్ని ముగించుకొని వచ్చిన తర్వాత వాళ్ళు రాజ్యానికి అడుగు పెట్టగానే అక్కడ వాళ్ళకి పూర్తిగా భూమి ఎంత నిర్లక్ష్యం చేయబడింది అన్నట్టు అయింది. ఎందుకంటే భూమి పైన అన్ని చెట్లతో నిండిపోయింది. అందుకే ప్రచేతసులకి కొంచెం కోపం రావడం జరిగింది. అంటే ఇక్కడ ఈ సందర్భాలలో యాక్చువల్లీ యజ్ఞ యాగాదుల వల్ల వర్షాన్ని చేస్తే ఇక్కడ వర్ణదేవుడు ప్రత్యక్షం అయితే కూడా మన వర్షాలు వస్తాయి అనే విషయం కూడా తెలుసుకున్నాము. అయితే ప్రచేతస్థులు మాత్రం వాళ్ళకి సిద్ధులు వచ్చాయి కాబట్టి వాళ్ళు కోపంతో
భూమి పైన అంటే అగ్నిని కూడా సృష్టించారు. సృష్టించడం జరిగింది. చాలా కోపంలో ఉన్నారు వాళ్ళు. ఆ సందర్భంలో బ్రహ్మ వచ్చి వాళ్ళని ఆపడం కూడా జరిగింది. అంటే ఈ విషయాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, కెలవంది కొన్ని సందర్భాలలో వాళ్ళకి కూడా, అంటే ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వాళ్ళకు కూడా కోపం వచ్చి వాళ్ళు ఇలాంటి ధ్వంసాన్ని చేయడానికి వెళ్ళారు. అయితే బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ళని కూల్గా చేసి ప్రశాంతం చేసి వాళ్ళకి అక్కడ అప్సరస అయినటువంటి వాళ్ళని, అప్సరస అంటే ఇక్కడ ప్రలోచ అనే ప్రలోచ ప్రలోచ కూతురు మరీచ ప్రభుజీ ప్రలోచ కూతురైన అప్సరత ప్రలోచ కూతురైనటువంటి మరీచనిచ్చి వాళ్ళకి పెళ్లి చేయడం కూడా జరిగింది. అంటే ప్రచేతస్థులకి మళ్ళీ ప్రచేతస్థులైన అందరికీ మరీచని వివాహం చేయడం జరిగింది. వాళ్ళకి దక్షుడు జన్మించడం జరిగింది. అంటే స్వయంభూ మనోకాలంలో ఈ విషయం ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే, ఒక చిన్న తప్పు, శివుడు పరమ వైష్ణవుడు, అలాంటి వైష్ణవుడైనటువంటి శివుణ్ణి దక్షుడు ఆ జన్మలో ఆయన ఇన్సల్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఒక వరం వల్ల, ఇలాంటి శాపం వల్ల ఆయన ఏ విధంగా అయితే శాపగ్రస్తుడై మళ్ళీ మరీచి కడుపులో జన్మ తీసుకోవడం, అంటే ఎన్నేళ్ల గ్యాప్ ఇక్కడ వచ్చింది అని అర్థం చేసుకున్నాం ప్రభుజీ. అంటే ఒక వైష్ణవ అపరాజం చేసినందుకు వేల లక్షల సంవత్సరాల పాటు ఆయన వేచి ఉన్నాడు అని తెలిసింది ప్రభుజీ. ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు కాలంలో ఎంత మనువులు వస్తారు, ఒక్కొక్క మనువుకి ఎన్నెన్ని సంవత్సరాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ మానవ మాతృలైనటువంటి మనము, మన ఆయు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏమైనా తప్పులు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మేబీ అక్కడ వాళ్ళు వేల లక్షల సంవత్సరాలు వెయిట్ చేశారు, మనమైతే కోట్లు కోట్ల సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చిన సమస్య వస్తుంది ప్రభుజీ. అంటే దీని యొక్క సారాంశం మేము ఏం నేర్చుకున్నామంటే, అంత గొప్ప గొప్ప బ్రహ్మతో కూడు శక్తివంతమైనటువంటి దక్ష మహామునినే దక్షుడికే సాధ్యం కానటువంటిది మానవ మాత్రులైన మనకు కూడా చాలా కష్టం అవుతుంది అని తెలుసుకున్నాం ప్రభుజీ. ఇంత అంతేకాకుండా అలాంటి దక్షుడు మళ్ళీ జన్మించినప్పుడు ఆయన యొక్క కాంతి చాలా ఎక్కువగా కాంతియుతంగా ఆయన కనిపిస్తున్నాడు అని మాత్రం మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం ప్రభుజీ. మాకు ఎక్సైటింగ్ ఉంది నెక్స్ట్ ఏం దక్షుడు ఏమేమి విషయాలు మళ్ళీ చేస్తాడు అనేసి. ఎందుకంటే కొత్తగా జన్మించాడు కాబట్టి ప్రభుజీ, మళ్ళీ వాళ్ళకి వాళ్ళ సందర్భాలు ఏంటా వస్తాయని చూద్దాం అనుకున్నాం. రచయితలతో నారదుడు మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు వస్తాయి నెక్స్ట్ చాప్టర్ లో. ప్రచేతసుల లైఫ్ లో నారదుడు లేడా అనుకున్నాం ఇంతకు ముందు, శివుడితో ఉపదేశితులు అయ్యారు కాబట్టి. సో నారదుడు ప్రచేతసులతో మాట్లాడేది కూడా ఉంది. ఎందుకంటే ప్రచేతసుల యజ్ఞస్థల దగ్గరనే నారదుడు ఆయన ఆయన ధ్రువుడు గురించి చెప్పాడు. అది ఇక్కడ వస్తుంది. అందుకే మైత్రేయునికి చాలా, విదురునికి చాలా ఎక్సైట్మెంట్ అయింది కదా, ఎవరి ప్రత్యేకస్తులు ఎందుకు ఇలా మాట్లాడారు, ఎందుకు వెళ్ళాడు అక్కడ నారదుడు అనేసి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే.